విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలను ట్రాక్టర్పై వెళ్లి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గొల్లపూడి గ్రామంలో భారీగా వరదనీరు చేరింది. బుడమేరు వరదనీరు కాలనీలోకి రావడంతో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. వరదనీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిని రక్షించేందుకు ప్రభుత్వం, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తొందర వచ్చేయండి.